హలో జైభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా అవును థాంక్యూ హాస్పిటల్ లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు మీకు ఏమైనా బుద్ధి ఉందా నాకు తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడ పిల్లని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి చెప్పుల చిత్తం పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమటో నాలో ఉన్న పెక్యులారిటీ చూడండి నేను వెళ్ళి డాక్టర్ ని కలిసి వస్తాను మీరు బయటికి వెళ్లి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా అక్కర్లేదు అక్కర్లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ అందుకే ఉదంటున్నాను మీరు బయటికి వెళ్ళండి హలో బ్యూటీ క్వీన్ ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు ఆ రెండు ఒకటే లేండి అవనేంటి ఎక్కడికి వచ్చారు డాక్టర్ చూద్దామని ఏం పాపం డాక్టర్ ఉంట్లో బాలేదా కాదు నాకే బాలేదు మూడో నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెలే అది కాదు నేను కడుపుతో ఉన్నానుగా కడుపుతో ఉన్నారా ఆ కడుపుతో ఉన్నారా ఉండకూడదా ఆ వంగదు 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 అసలే మీరు కడుపుతో ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా నెల తప్పారు తప్పలేదు తప్పించారు ఆ ఎవరు చిలిపి ఏమీ తెలియనట్టు మీరేగా ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే మీకు తెలియదా ఆ ఆ బ్యూటీ క్వీన్ లా ఉంది కదూ ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను ఆ భామా 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 ఏమిటది చాప తిండు తుప్పటి నా మీద కోపం ఉంటే నా బెడ్రూమ్ లో కాకపోతే కింద బెడ్రూమ్ లో పడుకో అంతేగాని ఆరు బయట ఈ చల్లు నీ ఆరోగ్యం ఏం కావాలి అవే నా కోసం కాదు మరి ఫర్ హూమ్ మీ కోసం ఆ చూడండి ఏదో ఒక నాటికి నిజంగానే ఎవతో ఒకటి కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది మీ కొంప మునుగుతుంది శాపమా కాదు మీ పాప రామకృష్ణ అనుకుంటే పడుకోండి ఆ భామా భామా ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు జోకు లేకుండా నోరు మూసుకుని ఎక్కమను ఎక్కండి ఎక్కండి ఎక్కడమ్మా రండి అందరూ ఇందులో ఎక్కడ నాకు ప్లేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలో నేనా నేను చచ్చిన రిక్షాలోను నేను ఇందులోనే వస్తా తప్పక తప్పకమ్మా తప్పక తప్పక తల్లే ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది మీరు చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరేం చేస్తుంటారు ఆఫీస్ ఎక్కుంటే అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఈయన ఎవరండి వాడి ఫ్రెండ్ అండి వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూనా ఏమైంది నా కాలు గీరారు క్షమించమ్మా నా కాలు అనుకున్నాను ఇడియట్ ఎవరి కాలు ఏదో ఆ మాత్రం తెలీదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియక రావట్లేదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను క్రాఫ్ట్ దిగిపోతాం అయ్యో ఇక్కడేనా అరే ఇది మా కారే ఇక్కడ ఆగింది ఏంటి ఆ దిగండి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా రండి మా కార్లో రండి వస్తాం గురు ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది వచ్చేస్తుంది ఎక్కిచ్చే ఎక్కిచ్చే అలాగే రండి మేడం కూర్చోండి ఎక్కండి అది నువ్వు తప్పుకో మనం తప్పుకో ఇలా ఆడకుండానే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేశాను అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్ లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు వెనక్కి ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా హలో బామా వదినా నువ్వా మొదటిసారి చుట్టం కదా అంతా కన్ఫ్యూజన్ గా ఉంది వదినా అయిపోయాడు హినేష్ అల్లుడు బాగున్నావా
బాగున్నాను అత్తయ్య. అత్తయ్య కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎప్పుడు వచ్చారు, ఎలా ఉన్నారు? ఈ మధ్యన మంచంలో పడలేదు కదా. ఏమయ్యా కృష్ణమూర్తి, ఇప్పుడు ఇంత సెంటిమెంట్ అవసరం అంటావా? ప్రస్తుతం చాలా అవసరం. అనవసరంగా నోరెత్తావో, నో కాస్ట్ చంపేయాల్సి వస్తుంది. అత్తయ్య మామయ్య ఎలా ఉన్నాడు? అదేమిటి అల్లుడు గారు, ఆయన ఎప్పుడో పోయారుగా. అవునవును ఎప్పుడో పోయారు కదా. ఏదో అభిమానం కొద్ది అలా అడిగాను. ఏమండి ఒకసారి పైకి రండి. ఎవరి పైకి? మేడ పైకి. ఎందుకు? ఒకసారి బెడ్రూమ్ లోకి రండి. భామ ఏమిటి బుద్ధి లేకుండా, ఇక్కడ మీ అమ్మ ఉంది, అవతల పెద్ద ఆయన ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి రమ్మంటావా? తప్పు. మీరు పైకి వస్తే ఎందుకు రమ్మనన తెలుస్తుంది. ఏంటత్తయ్య మీ కూతురు మరీ ఇలా తయారైంది? మా మామయ్యని మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా? అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు. ఎందుకని? ఆయనకి చెవుడు కదా. అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం. ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది. వెళ్ళు కృష్ణమూర్తి. నేను వెళ్ళను, కావాలంటే దాన్నే కిందకి రమ్మనండి. ఓన్లే బాబు చిన్నపిల్ల. అవును అడగటం మర్చిపోయాను, అమ్మాయిని పండక్కింటికి తీసుకెళ్ళనా? పండక్కేమిటి, కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి. ఇప్పుడు వద్దులే బాబు, పండక్కి పంపించి చాలు. నేను ఈ రాత్రికే బయలుదేరుతాను. ఏమిటి ఇప్పుడొచ్చి అప్పుడే వెళ్ళిపోతారా? ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది. మీ అత్తయ్య గారి శవమా బాబు? కాదు బాబు, నా శవం బాబు. పదండి అత్తయ్య వెళ్ళి పడుకుందాం. అంటే రాక రాక వచ్చారు, మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు? మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి, నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను. అయ్యో నా అల్లుడు బంగారు వజ్రం వైఢూర్యం రాగి ఎత్తడి ఐరన్. చెప్తాను అత్తయ్య, మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా. అమ్మయ్యా ఇవాళకి గండం గడిచిపోయింది, రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. కార్ కీస్ ప్లీజ్. ఇవి కార్ కీస్ కాదే. ఒకసారి అటు చూడండి. స్కూటర్? స్కూటర్ కొనుక్కున్నావా? నాకు కాదు నీకే. నాకా? అవును కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఏంటో నాకు బాగా తెలుసు, అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా. భామ ఇది చాలా అన్యాయం. ఇంతకాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను, ఇప్పుడు ఆఫీసుకు స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా? మీరు టైర్లు అమ్ముతారో ట్యూబ్లు అమ్ముతారో మీ ఇష్టం, ఇక్కడి నుంచి మీకు స్కూటర్ గతి. భామ పైగా డొక్కు స్కూటర్ ఒకటి. వెనక సీట్? అది వెనక సీట్ ఉంటే మీరేం చేస్తారో నాకు బాగా తెలుసు. పోనీ ఆ స్టెప్ ఏమయ్యేది? సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లేమి పడవు, వెళ్ళండి. వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయినైనా ఎక్కించుకున్నారు. అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు, రాకూడదు. వచ్చిందో నాకు తెలుసు, ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది. అల్లుడు ఎవరా ముసల్ది? ముసల్దా? నేనల్లుడు. ఎవరా అల్లుడు? ఎవరికి అల్లుడు? అదేమిటి అల్లుడు, రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా. రాత్రిపూట నేను అలాగే మాట్లాడుతుంటాను, అది నా జబ్బు. రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దన్నా? అన్నానా? ఆ పరిస్థితిలో అలా అనుంటాను, ఇప్పుడు చెప్తున్నాను వెంటనే బయలుదేరు. అది కదలుడు, నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏ అమ్మాయిని? అదేమిటి అల్లుడు అలా అంటున్నావు, నీ పెళ్ళాన్ని. అదేంటత్తయ్య అలా అంటావు, ఏ పెళ్ళాన్ని? మీకు ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు? అదేమిటి భామ, నువ్వేగా నా పెళ్ళానివి? అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ. అమ్మా నువ్వు వెంటనే బయలుదేరు, ఆవిడ మీ వెనకాలే వస్తుంది, నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను. అబ్బా.